శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శ్రీ మహావిష్ణు దేవాలయంలో వేకువజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి. పరమ పవిత్రమైన కార్తీక ఏకాదశి ప్రత్యేకతను శ్రీకాకుళం నగరంలో పాలకొండ రోడ్లో గల అత్యంత పురాతనమైన కోదండరామస్వామి వారి ఆలయంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ ఆలయం సుమారు 180 సంవత్సరాలుగా అతి పురాతన ఆలయం. సర్వ పాపాలు హరించే కార్తీక ఏకాదశి పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలైన శ్రీముఖలింగం, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, శ్రీ కుర్మం, కుర్మనాథుని ఆలయాల్లో వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మాది దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, మహర్షులు, యోగులు, సిద్ధులు మొదలగువారు విష్ణులోకం చేరుకుని కీర్తనలతో, భజనలతో, కర్పూర హారతలతో శ్రీ మహావిష్ణువును మేల్కొల్పుతారని పండితులు వివరించారు. స్నానం సడిగా ఎలా తిప్పల శ్రీమన్నారాయణ శ్రీ 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 కోదండరామస్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో 180 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుతూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కార్తీక ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామి పవలింపు సేవలో ఉంటారు. ఈ స్వామి ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామి లేచి భక్తుల్ని పరిపాలన చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ సదావకాశాలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, ఈ దేవాలయానికి చాలా చరిత్ర ఉన్నది. 480 ఎకరాలు కాదు దేవాలయం పూర్తిగా అనవసరాలకు నోచుకోలేని పరిస్థితుల్లో ఇంత భగవంతుడు ఉన్నాడు. దేవస్థానం వాళ్ళు ఎంత పట్టించుకున్నా సరే వారి దగ్గర నుంచి ఏమీ రాలేక చాలా ఇబ్బందులు పడుతూ అర్చకులు అతను దేవస్థానం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం ఈ కరోనా వ్యాధి నుంచి చాలా జనాలు భక్తులకి అవకాశం లేక చాలా బాధపడుతూ ఏదో రకంగా దూరంగా దర్శనం చేసుకుంటూ స్వామిని కటాక్షం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ సంవత్సరం కూడాను అదేవిధంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు భక్తులందరూ ఉన్నారు.